हाय फ्रेंड्स, वेलकम टू क्रैक सीटेट चैनल। ई चैनल्लो सीटेट मरियु टेट प्रिपरेशन की संबंधी सब्जेक्ट्स अन्नी डिस्कस चेयडम जरुगुतुंदी। अदे विधंगा डेली करंट अफेयर्स कूडा डिस्कस चेयडम जरुगुतुंदी। करंट अफेयर्स अनेवी डीएससी मरियु इतर कॉम्पिटिटिव एग्जाम्स की चाला उपयोगकरंगा उंटाई। वीडियो मोदटिसारिगा चूस्तुन्न वाळ्ळैते चैनल सब्सक्राइब चेयंडी, वीडियो नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी। लेट्स स्टार्ट दि टॉपिक। ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయతీగా ఎన్నికైన పంచాయతీ ఏది? ఎన్ఐఆర్డిపిఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయతీగా ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేశారు, దాని పేరేంటి? ఆన్సర్ కన్నాయిగూడెం పంచాయతీ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంకి సంబంధించిన గ్రామ పంచాయతీ. అక్కడ ఉన్న సర్పంచ్ అక్కడి ప్రజల సహకారంతో కరోనాని అరికట్టడం సమర్థవంతంగా అరికట్టడం జరిగింది. అందుకని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీని బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయతీగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేయబడ్డాయి. అందులో మన తెలంగాణకి సంబంధించిన కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ ఒకటి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక విదేశాల నుండి స్వదేశానికి డబ్బు పంపించడంలో ఏ దేశీయులు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ ఇండియన్స్. భారతీయులు మాత్రమే విదేశాల నుండి స్వదేశానికి డబ్బు పంపడంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్మార్ట్ గార్బేజ్ మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? ఆన్సర్ కేరళ. ఓకే, కేరళలో స్మార్ట్ గార్బేజ్ మొబైల్ యాప్ను సర్వీస్ని స్టార్ట్ చేయబోతున్నారు. దీంట్లో ఈ యాప్ ద్వారా చెత్తను సేకరించిన తర్వాత దాని నుండి కార్బన్ అకర్బన పదార్థాలను సపరేట్ చేయడం ఎలా, దాన్ని ఎలా నిర్వహించాలి, వ్యర్థాలను ఎలా శుద్ధి చేయాలి అనేది వివరించడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని కేరళలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ యాప్ నుండి హెల్ప్ చేయడానికి అంటే సహాయం అందించడానికి ఉండే వాలంటీర్స్ని హరిత కర్మ సేన అని పిలుస్తారు. వాలంటీర్స్కి ఉండే నేమ్ ఏంటి? హరిత కర్మ సేన. నెక్స్ట్ క్వశ్చన్, 4 కోట్ల మందికి పైగా పూర్తిగా టీకాలు వేసి భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? అంటే ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4 కోట్ల మందికి పైగా పూర్తిగా 2 డోసుల టీకాలు వేయడం జరిగింది. అది భారతదేశంలో మొదటిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఓకే, సెకండ్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర. మొదటి ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 2వ ప్లేస్లో మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి గురుత్వాకర్షణ తరంగాల పరిశోధన అబ్జర్వేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ మహారాష్ట్రలో. ఇది భారత ప్రభుత్వం దీన్ని 2016లోనే ఆమోదం తెలిపింది. ఇటువంటి గురుత్వాకర్షణ తరంగాల పరిశోధన అబ్జర్వేటరీస్ యుఎస్ఏలో మాత్రమే ఉన్నాయి, అవి 2 ఉన్నాయి అక్కడ. మనకు ఇక్కడ ఇండియాలో మహారాష్ట్రలో స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే వాయిస్ ట్రేడింగ్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ పేటిఎం మనీ. పేటిఎం కంపెనీకి అనుసంధానమైన పేటిఎం మనీ అనే సంస్థ ఒకే వాయిస్ కమాండ్ ద్వారా ట్రేడింగ్ చేయడానికి లేదా స్టాక్ల గురించిన సమాచారాన్ని అందించడానికి అనుమతిని ఇస్తుంది. అది వాయిస్ ట్రేడింగ్, దీన్ని పేటిఎం మనీ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్రం? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గోవులు అనారోగ్యంగా ఉన్నా కూడా, వాటికి ఏవైనా గాయాలైనా కూడా వాటి కోసము అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దీనికి ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ 112 515 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడుగా ఉన్న ఎవరు జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు? జాతీయ క్రికెట్ అకాడమీ, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వివిఎస్ లక్ష్మణ్. హైదరాబాద్కి చెందిన వివిఎస్ లక్ష్మణ్ గారు. తను ఎన్సీఏ చీఫ్గానే కాకుండా భారత్ ఏ మరియు భారత్ అండర్-19 జట్లకు కూడా కోచ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్ పేరు ఏ భారతీయుడి పేరు మీదుగా మార్చబడింది? ఇన్స్టిట్యూట్ పేరుని చేంజ్ చేయడం జరిగింది, అది ఎవరి పేరు మీదుగా? ఆన్సర్ మనోహర్ పారికర్. నెక్స్ట్ క్వశ్చన్, 2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ విహాన్ అగర్వాల్ మరియు నవ్ అగర్వాల్. వీరికి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు అనేది అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత మన్ను భండారి ఏ రాష్ట్రానికి చెందినవారు?
మన్ను బండారి ఆమె ప్రముఖ రచయిత, హిందీ రచయిత. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తను హిందీ సాహిత్యంలో నయీ కహానీ ఉద్యమంలో ముఖ్య సభ్యురాలు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న ప్రముఖ క్రీడాకారులు ఎవరు? ఆన్సర్, మహేళా జయవర్ధనే, షాన్ పొలాక్ అండ్ జెనెటే బ్రిటన్. వీరు ముగ్గురు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో 3వ సంవత్సరం కూడా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ వరుసగా 3వ సంవత్సరం కూడా అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2021 నవంబర్ 20న జరిగే స్వచ్ఛ అమృత మహోత్సవ్లో, అంటే ఈ రోజున జరిగే స్వచ్ఛ అమృత మహోత్సవ్లో రాష్ట్రపతి చేతుల మీదుగా, రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది 3వసారి కూడా వరుసగా పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మొదటి ప్లేస్లో నిలిచింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇవి ఇతర కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్లలో కూడా చాలా యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఇతరులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.